ఒక చిన్న నక్కని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అది ఒక కొండ చివరన వేలాడుతూ ఉంటుంది అటుగా వచ్చిన ఒక చిన్న పిల్లాడు ఆ నక్కని కాపాడుతాడు దాన్ని కాపాడిన తర్వాత అనుకోకుండా ఆ పిల్లాడు అక్కడి నుంచి జారి పడబోతూ ఉంటాడు అయితే ఆ నక్క పిల్ల కూడా ఆ పిల్లాన్ని కాపాడాలి అనుకుంటుంది కానీ అది ఆ పిల్లాన్ని కాపాడలేకపోతుంది కాపాడే ప్రయత్నంలో ఆ పిల్లాడి చేతిని కూడా గాయపరుస్తుంది సో పిల్లాడు కొండ మీద నుంచి కింద పడిపోతాడు అది ఆ పిల్లాడికి హెల్ప్ చేయడానికి కొండ దిగి కిందకు వెళుతుంది కానీ ఆ పిల్లాడు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు అది చూసి ఆ నక్కకి బాధ కలుగుతుంది దాని కన్నీళ్ళు ఆ పిల్లాడి చేతి గాయం మీద పడతాయి నెక్స్ట్ సీన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత చూపిస్తారు ఇక్కడ నక్క ఆత్మలు మనిషి రూపంలో కనిపిస్తాయి ఇలా ఎలా జరిగిందంటే హ్యూమన్స్ బాడీలో నక్క ఆత్మలు ప్రవేశించుంటాయి యవ్వనంగా ఉండే నక్క ఆత్మలన్నీ ఒక దగ్గర మీట్ అవుతాయి వీళ్ళంతా ఎప్పుడు వాళ్ళకి చావు రాకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడ ఇంకో నక్క ఆత్మ కనిపిస్తుంది అతని దగ్గర టెంపుల్లోకి వెళ్ళడానికి టిక్కెట్ ఉండదు లోపలికి వెళ్ళకపోవడంతో అతను నిరాశగా ఉంటాడు అతని ఫ్రెండ్స్ అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు అతను ఏ పని చేయలేడు అని ఇప్పుడు నైన్త్ ట్రైల్ నక్క ఎంట్రీ ఇస్తుంది అది కొంచెం సేపటికి ఒక ఓల్డ్ మ్యాన్ రూపంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అతను ఆ నక్కలకి చీఫ్ గా ఉంటాడు అన్ని నక్కలకి చాలా పవర్స్ కావాలి అంటే అమరత్వం మరియు శక్తివంతం కావడానికి ప్రత్యేక వస్తువు ఇది దాన్ని ఆత్మల అమృతం అని పిలువబడుతుంది అయితే అది వారి మానవ శరీరంలో కనిపిస్తుంది తర్వాత వాళ్ళు తమ రిచువల్ చేయడం ప్రారంభిస్తారు వాళ్ళు నక్క తోక మానవ శరీరం నుంచి నల్ల అమృతాన్ని పొందుతారు అంటే వారికి శక్తిని ఇస్తుంది కానీ నల్ల అమృతం పనికిరానిది అయితే అజి అనే అమ్మాయిలో ఎర్రటి ఎక్సైడ్ కనిపిస్తుంది దీంతో ఆమె ఐదు తోకల నక్కగా మారుతుంది అంటే ఇప్పుడు ఆమె చాలా పవర్ఫుల్ ఓల్డ్ మెన్ వాళ్ళతో మీకు వచ్చే నెలలో ఒకరోజు తెల్లటి అమృతం వస్తుందని అది పొందిన తర్వాత నక్క తొమ్మిది తోకల నక్కగా మారుతుందని చెప్తాడు తొమ్మిది తోకల నక్కను బలమైన నక్క అని పిలుస్తారు అలాగే తెల్ల అమృతం వేల సంవత్సరాల తర్వాత ఒకసారి దొరుకుతుందని దానితో నక్క తొమ్మిది తోకల నక్కగా రూపాంతరం చెందుతుంది అని ఓల్డ్ మ్యాన్ చెప్తాడు తర్వాత అన్ని నక్క ఆత్మలు ఒక పవర్ఫుల్ స్టోన్ ముందు ఉంటాయి ఈ స్టోన్ వారి మిషన్లను వారికి ఇవ్వాలి లోపలికి రావడానికి టిక్కెట్లు లేని నక్క ఆత్మ ఏదోలాగా లోపలికి వచ్చేసి ఉంటుంది అతను కూడా ఆ పవర్ఫుల్ స్టోన్ ముందు చేయి పెడతాడు అది అతనికి ఒక మిషన్ను కూడా కేటాయిస్తుంది అయితే పూర్తి విషయం అతని చేతిలో రాసి ఉండదు కానీ ఏదో ఒకటి రాయబడిందని చాలా సంతోషంగా ఉంటాడు వేడుక తర్వాత చీఫ్ దానిని ఒక సైట్కి తీసుకుని వెళ్తాడు నీ చేతి మీద రాసి ఉన్న దాని అర్థం నీకు తెలుసా అని అడుగుతాడు దానికి అతను తెలీదు అని సమాధానమిస్తాడు నెక్స్ట్ మంత్ నువ్వు తొమ్మిది తోకల నక్కగా మారుతావు అని చెప్తాడు ఆ మాట విని అతను చాలా సంతోషిస్తాడు కానీ అతని సంతోషం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది చీఫ్ నేను జోక్ చేశాను అని చెప్తాడు చీఫ్ ఎప్పటికీ నువ్వు ఎలెగ్జర్ అవ్వలేవు అంటే ఎప్పటికీ ఇమ్మోర్టల్ అవ్వలేడు అతనికి ఎప్పుడు ఎటువంటి పవర్స్ రావు అంటాడు చీఫ్ నువ్వు నీ అసలు రూపంలోకి రాకూడదు అనుకుంటే నువ్వు నీ గురించి జాగ్రత్త తీసుకోవాలి అంటాడు దానికోసం చీఫ్ ఒక కత్తిని ఇస్తాడు తను తీసుకున్న తర్వాత నక్క ఆత్మ ఎలగ్జిర్ కోసం వెతకడానికి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ చీఫ్ దగ్గర ఉన్న స్టోన్ దొంగిలించి వెళ్తాడు అతను వెళ్ళిన తర్వాత చీఫ్ అతని గురించి చాలా వర్రీ అవుతాడు ఎందుకంటే అతను చాలామంది స్టూడెంట్స్ని ఎలెగ్జిర్ వెతుకుతూ చనిపోవడం చూశాడు చెఫ్ ఒక వ్యక్తిని అతన్ని ఫాలో చేయమని పంపిస్తాడు ఎందుకంటే అతను అంత పవర్ఫుల్ కాదు ఎలెగ్జిర్ వెతకడానికి నెక్స్ట్ సీన్లో జిజిన్ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు అందరికీ పిక్కి చూపించి అతని గురించి అడుగుతూ ఉంటాడు అలా వెతుకుతూ పద్మూడు దగ్గరికి చేరుకుంటాడు అతను ఫుడ్ తింటూ ఉంటాడు కాబట్టి అతన్ని ఇగ్నోర్ చేస్తాడు చీఫ్ దగ్గర కొట్టేసిన స్టోన్ అతని ఎలక్జైడ్ దగ్గరలోనే ఉంది అనే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అప్పుడు తినడం వదిలేసి వెతకడానికి బయలుదేరతాడు అతను ఒక ప్రైస్ట్ దగ్గరికి వెళ్తాడు ఆ ప్రైస్ట్ ప్రజలకి చికిత్స చేస్తూ ఉంటాడు దీనికోసం అతను పెయింటింగ్స్లో దెయ్యాలను పట్టుకుని వాటి రక్తం తీసి దాంతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు అలా అతను ఒక పిల్లాడికి ట్రీట్ చేస్తాడు అక్కడ మళ్ళీ పద్ముడికి జిజిన్ కనిపిస్తాడు పద్ముడు వెనికి తిరిగి గాడిదని చూసి భయపెడతాడు అందువల్ల దాన్ని కాలుతో తంతాను అంటాడు అయితే ఆ గాడిద కూడా కోపం వచ్చి అతని మీద అటాక్ చేస్తుంది అది పద్మడిని గాల్లోకి లేపి దాని మీద కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది గాడిద పద్ముడికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది జిజిన్ తన గాడిదని ఆపే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ప్రైస్ట్ చాటుగా జిజిన్ మీద ఒక మ్యాజిక్ ప్రయోగిస్తాడు ఆ మ్యాజిక్ అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకోవైపు పద్మడు అడవిలో ఉంటాడు గాడిద అతన్ని అడవిలో పడేసి అక్కడి నుంచి పారిపోతుంది ఈలోగా అక్కడికి జిజిన్ వస్తాడు అతను పద్మడిని నా గాడిదను నాకు ఇచ్చేయని రిక్వెస్ట్ చేస్తాడు కానీ పద్ముడు దగ్గర ఆ గాడిద లేదు కాబట్టి పద్ముడు అక్కడి నుంచి పారిపోతాడు జిజిన్ కూడా అతన్ని వెంబడిస్తూ ఉంటాడు చాలా దూరం పరిగెత్తిన తర్వాత వాళ్ళు అడవి మధ్యలోకి వస్తారు ఇద్దరు చాలా అలసిపోతారు అక్కడ కూర్చొని కొంచెంసేపు ఊపిరి తీసుకుంటారు అక్కడ వాళ్ళకి ఒక టెంపుల్ కనిపిస్తుంది అప్పుడు ఆ స్టోన్ ఆ వ్యక్తి తనకి ఎలెజర్ ఇప్పించగలడు అని చెప్తుంది అలాగే జింజిన్ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయబోతున్నాడు కాబట్టి పద్మూడు జింజిన్తో మంచిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు పద్మూడు జింజన్కి తప్పకుండా సిటీకి సేఫ్గా తీసుకుని వెళ్తానని ప్రామిస్ చేస్తాడు తర్వాత జింజిన్ పద్మూడికి నేను వెతుకుతున్న ఈ పెయింటింగ్లో ఉన్న వ్యక్తి నిజానికి నా పెద్ద అన్నయ్య అని చెప్తాడు ఆ గాడిద కూడా మా అన్నయ్యదే అతను కూడా ఆ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు అంటాడు రాత్రి జింజిన్ జింజిన్ని చంపాలి అనుకుంటాడు అప్పుడు చెప్పు పద్మని ఫాలో చేయమని పంపిన వ్యక్తి అక్కడికి వస్తాడు అతను జింజిన్ని చంపొద్దు అని ఆపుతాడు అయితే అతనికి వేరే అవకాశం లేకుండా చాలా భయపడే చోటుకి తీసుకుని వెళ్ళమని చెప్తాడు పద్మూడు జింజిన్ని తీసుకువెళ్ళిన ప్లేస్లో ఒక గాడిద కనిపిస్తుంది నిజానికి అది గాడిద కాదు అది పద్మూడు గార్డ్ కానీ దాన్ని చూడగానే జింజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ గాడిద దొరికిన తర్వాత ఇద్దరు సిటీకి బయలుదేరతారు అయితే అనుకోకుండా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవుతారు చాలాసేపు జర్నీ చేసిన తర్వాత వాళ్ళు చాలామంది ఆ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్న ప్రదేశానికి వెళ్తారు అదే జాబ్ కోసం జింజిన్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ రాత్రి అక్కడే గడపాలి అనుకుంటారు రాత్రి జింజిన్కి ఆకాశంలో ఒక కప్ప కనిపిస్తుంది అది నేల మీదకి రాగానే గింతిన ప్రతిసారి బంగారం వదిలేస్తూ ఉంటుంది పద్మూడు అత్యాశకు గురై దానిని అకాడమీ యజమాని వరకు తీసుకెళ్లే వరకు వెంబడిస్తాడు అకాడమీ యజమాని ఒక ఫూల్ దగ్గర కూర్చుని ఉంటాడు అనుకోకుండా సడన్గా ఒక కప్పనాలకు వచ్చి పద్మూడు మీద అటాక్ చేసి తనతో నేలలోకి లాకెళ్తుంది అక్కడ జింజిన్ కూడా ఉంటాడు అతనికి పెద్ద కప్ప కనిపిస్తుంది దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు అతనికి హెల్ప్ చేయడానికి పద్మూడు వస్తాడు అయినా కూడా అది అక్కడ తుఫాన్ రేపుతుంది వాళ్ళు ఏదోలాగా దాని గురించి తప్పించుకుని దాక్కుంటారు కానీ కొంచెం సేపట్లో మళ్ళీ దానికి దొరికిపోతారు ఆ కప్ప పద్మూడు మీద అటాక్ చేసి నాలుగుతో నోట్లోకి లాగేసుకుంటుంది అది చూసి జిన్ జిన్ అక్కడి నుంచి పారిపోతాడు ఇక్కడ ఒక విషయం రివీల్ అవుతుంది నిజానికి అది డిమోన్ కాదు పద్మూడు జింజిన్ని భయపెట్టడానికి గార్డియన్తో కలిసి ఇదంతా చేస్తాడు జింజన్ తన ఫ్రెండ్కి హెల్ప్ చేయడం కోసం చేతిలో నిప్పు పట్టుకుని తిరిగి వస్తాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు కప్పలాగా మారిపోతారు ఆ జింజన్ని మింగబోతూ ఉండగా జింజిన్ కప్ప నాలుకకి నిప్పు పెడతాడు దాని నోరు కాలిపోవడం వల్ల పద్మోడిని బయటికి ఉమ్మేస్తుంది తర్వాత వాళ్ళు బోట్లో ప్రయాణిస్తూ ఉంటారు అప్పుడు పద్మూడుతో గార్డియన్ కొంగు సిటీకి వెళ్ళాలి అక్కడ నీ ఎలగ్జరీ కలర్ చెప్పగలిగే అమ్మాయి ఉంది అంటాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జింజిన్ కూడా అక్కడ కనిపిస్తాడు అతన్ని చూడగానే గార్డియన్ నీళ్ళలోకి దూకేస్తాడు మళ్ళీ గాడిదలాగా మారిపోయి బోట్లో ఎక్కుతాడు తర్వాత పద్మూడు జింజన్కి తన గురించి నిజం చెప్తాడు నేను హ్యూమన్ కాదు నేను ఒక నక్క ఆత్మని అంటాడు అది విన్న జింజిన్ చాలా భయపడిపోతాడు అప్పుడు పద్మూడు జింజిన్కి నిన్ను తిననని ప్రామిస్ చేస్తాడు అప్పుడు జంజన్ బయటికి వస్తాడు గాయాల మీద మందు రాస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పద్మూడు జింజన్కి డౌరన్ అనే వ్యక్తిని కలవాలనుకుంటున్నా అతను నా రోల్ మోడల్ అంటాడు సో ఎలాగోలా ఇద్దరు కౌన్ సిటీకి చేరుకుంటారు తర్వాత వాళ్ళు ఒక అందమైన అమ్మాయిలు ఉండే ప్లేస్కి వెళ్తారు అక్కడ ఆ అమ్మాయిలు వాళ్ళకి వెల్కమ్ చెప్తారు అక్కడ పద్మోడికి తన గార్డియన్ ఒక మహిళ రూపంలో కనిపిస్తాడు వాళ్ళు ని అక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే జింజిన్ ద్వారానే పద్మోడికి తన ఎలెక్జీర్ దొరకాలి కాబట్టి అది దొరికితే పద్మూడు పవర్ఫుల్ నక్కగా మారిపోతాడు అంటే ముందు చెప్పినట్టు లో చాలా కలర్స్ ఉంటాయి నిజానికి ఆ అమ్మాయి ని చూసి పద్మూడికి ఆ కలర్ చూపిస్తుంది ఇద్దరు వచ్చి తో నీ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారని చెప్పి తీసుకుని వెళ్తారు జింజిన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆమె పేరు ఇంగ్లియన్ ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె జింజిన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ జింజిన్ ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం లేదు కానీ ఆమె జింజిన్ దగ్గరికి వెళ్ళి ఎలెక్జర్ కలర్ తీసుకోవాలి అనుకుంటుంది ఆమె అతని దగ్గరికి వెళ్ళగానే ఒక మ్యాజికల్ పవర్ ఆమెని దూరంగా విసిరేస్తుంది అది ప్రైస్ట్ ద్వారా జింజిన్ మీద ఉన్న మ్యాజిక్ పవర్ అప్పుడు జింజిన్కి ఇంగ్లీయన్ని ప్రేమిస్తున్నాను అనిపిస్తుంది అందువల్ల ఆమెతో పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు కానీ ఆమె జింజిన్ మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపించదు ఆమె అతని బాడీని స్కాన్ చేస్తున్నట్లు చూస్తూ ఉంటుంది ప్రైస్ట్ చేసిన మ్యాజిక్ వల్ల ఆమె అతని బాడీలో ఏమీ చూడలేకపోతుంది జింజిన్ నిద్రపోగానే ఆమె పద్మూడు దగ్గరికి వెళ్ళి అతని బాడీలో ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆ ఎలగ్జిట్ కలర్ చెప్పలేను అంటుంది నెక్స్ట్ సీన్లో ఇంగ్లియన్ నొప్పితో అల్లాడిపోతూ కనిపిస్తుంది నిజానికి ఆమె ఆత్మ ఒక ఫ్లవర్లో ఉంటుంది ఆ ఫ్లవర్ గార్జియన్ దగ్గర ఉంటుంది అతను అతని ప్రకారం ఆమె ఆత్మను బంధిస్తాడు తర్వాత సీన్లో జిన్ జిన్ తన ఎగ్జామ్ ప్లేస్కి చేరుకుంటాడు అక్కడ కూడా అతను అందరిని తన అన్నయ్య గురించి అడుగుతాడు కానీ ఎవరు అతన్ని గుర్తుపట్టరు తర్వాత అందరితో పాటు అతని ఎగ్జామ్ కూడా మొదలవుతుంది ఆ ఎగ్జామ్ పేపర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అర్ధరాత్రి వరకు జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తికి గోస్ట్ కనిపించిందని అక్కడ ఉన్న అందరికీ చెప్తాడు కానీ ఎవరు అతని మాటలు పట్టించుకోరు ఎందుకంటే అతని వల్ల అందరి దృష్టి మొదలుతుంది కాబట్టి అతన్ని బయటికి తీసుకుని వెళ్తారు తర్వాత ఇంగ్లీన్ కనిపిస్తుంది ఆమె ఒకే దబ్బులో పద్మూడు ఆత్మని అతని బాడీ నుంచి వేరు చేస్తుంది ఆమె పద్మూడికి నిజంగానే ఆ స్టూడెంట్ చెప్పినట్టు అక్కడ ఒక గోస్ట్ ఉంది అది అక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్ ఆత్మలని స్వాధీనం చేసుకుంది ఆ స్టూడెంట్స్లో జింజిన్ కూడా ఉన్నాడు ఇంగ్లియన్ పద్మడితో ఇదే కరెక్ట్ టైం నువ్వు ఎలెగ్జిట్ దక్కించుకోవడానికి అంటుంది జింజిన్ బాడీలో అతని ఆత్మ లేదు కాబట్టి సులభంగా అతన్ని చంపి అతని బాడీలో ఎలగ్జిట్ తీసుకోవచ్చు అంటుంది కి గోష్టు రూపంలో అతని అన్నయ్య కనిపిస్తాడు జింజన్ మాట్లాడే లేపు అతను ఒక గోష్టు రూపంలోకి మారిపోతాడు పద్ముడు కి హెల్ప్ చేయడానికి వస్తాడు పద్ముడు తన ఎలగ్జిట్ కోసం అతన్ని చంపొచ్చు కానీ పద్మడు చెడ్డవాడు కాదు తన ఫ్రెండ్ని కూడా కాపాడాలి అనుకుంటాడు అందుకే అతన్ని చంపకుండా హెల్ప్ చేస్తాడు అయినా కూడా ఏమీ ఉపయోగం లేదు ఇద్దరు ఒక ట్రాప్లో ఇరుక్కుపోతారు ఆ ట్రాప్ జింజిన్ ని దూరంగా ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు జింజిన్కి తన అన్న గురించి తెలుస్తుంది జింజిన్ కూడా అదే ఎగ్జామ్కి వచ్చాడు ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే అదే రూమ్లో అతను కూడా చనిపోయి ఉంటాడు అందువల్ల అతను ఒక ఈవిల్ గోస్ట్ లాగా మారిపోతాడు తర్వాత పదమూడు మీద ఇంకో ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది జిన్జిన్ ఆత్మని అతని అన్న ఆత్మ లాగేసుకుంటూ ఉంటుంది కానీ సడన్ గా ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది అతనికి తన పాస్ట్ గుర్తొస్తుంది అందులో అతను తన తమ్ముడిని గుర్తుపడతాడు తర్వాత జిన్జిన్ పద్మూడు ఆత్మలు తిరిగి వాళ్ళ బాడీలోకి వచ్చేస్తాయి జిన్జిన్ పద్మడిని నువ్వు నాతో అబద్ధం చెప్పకూడదు నువ్వు ఎలగ్జరీ కోసం నా వెంట వచ్చావా అయితే సరే నేను నా లైఫ్ సాక్రిఫైస్ చేసి నీకు ఎలగ్జరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు కానీ పద్మూడికి ఇప్పుడు అది అవసరం లేదు అతను ఇంగ్లీయాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు ఇక్కడ ఇంగ్లీండ్ గురించి అసలు నిజం తెలుస్తుంది ఆమె మనకి ఒక అందమైన గోష్ అని తెలుసు కానీ దానికి ముందు ఆమె ఒక అనాథ ఆమెకి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అందుకే ఆమెని రాంగవేలో ఉపయోగించుకుంటున్నారు దాని ఫలితం ఆమె విజుగు చెంది తన ప్రాణాలు తీసుకుంటుంది చనిపోయిన తర్వాత ఆమె మనుషుల గుండె తినే గోష్ఠులాగా మారిపోతుంది ఆమె అందం కాపాడుకోవడం కోసం మనుషుల రక్తం తాగుతుంది జిన్జిన్ జిన్ ఇదంతా విన్న తర్వాత పద్ముడికి ఇంగ్లియన్ కోసం హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు అతను ఇప్పుడు ఇంగ్లియన్కి అన్నిటి నుంచి విముక్తి కలిగించాలి అనుకుంటున్నాడు అందువల్ల ఇంగ్లియన్ దగ్గరికి వెళ్తాడు ఆమెకి ప్రపోజ్ చేస్తాడు ఆమె పద్మూడు చెప్పిన విషయమే జింజిన్కి తన గురించి నిజం చెప్తుంది అయినా కూడా జింజిన్ ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ఆఖరికి ఆమె కూడా అతనితో వెళ్ళడానికి రెడీ అవుతుంది వాళ్ళిద్దరూ పారిపోయి ఒక ప్రైస్ట్ దగ్గరికి వెళ్తారు అక్కడ పద్మూడు ఆల్రెడీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పద్మూడు ఇప్పుడు కూడా జింజిన్ని చంపాలి అనుకుంటున్నాడు ఆమె జింజిన్ని కాపాడుకోవడం కోసం పద్మూడు మీద అటాక్ చేస్తుంది జింజిన్ ఎంగిలియన్ని పద్మూడి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తాడు తర్వాత అక్కడ ఇంకో నక్క ఆత్మ ఎంట్రీ ఇస్తుంది తన సహచరుణ్ణి రక్షించడానికి పై దాడి చేయడానికి మరొక నక్క రాక్షసుడు వస్తాడు జింజన్ పద్మూడిని వదిలేసి ఇంగ్లియన్ దగ్గరికి వస్తాడు కానీ ఆమెను కాపాడడం చాలా కష్టం ఎందుకంటే ఆమె ఎలాగైనా చనిపోతుంది ఆమె చనిపోతూ జింజన్కి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను కూడా నేను అంతే ప్రేమిస్తున్నాను అంటుంది తర్వాత ఆమె ఒక పొగలాగా మారి మాయమైపోతుంది జిన్ జిన్ మొదటిసారి ఒకరిని ప్రేమించాడు అలాగే పద్మూడు కూడా అతనికి అబద్ధాలు చెప్తూ వస్తున్నాడు అతను పద్మూడి దగ్గరికి వెళ్ళి తన కోపం అంతా చూపిస్తాడు అతని మాటలు విని పద్ముడికి కూడా డల్లిగా అనిపిస్తుంది తనని తాను చంపుకోవాలి అనుకుంటాడు అలా చేసేలోపు సడన్గా ఒక పేపర్ వస్తుంది పద్మూడు అందులో వెళ్ళి మాయమవుతాడు ఇప్పుడు ఒక విషయం రివ్యూల్ అవుతుంది మూవీ స్టార్టింగ్లో చూపించిన చీఫ్ ఆ పేపర్ని పంపించాడు ఎందుకంటే పద్మూడిని కాపాడాలని చీఫ్ పద్మూడికి స్టార్టింగ్లో నక్క పిల్లని కాపాడిన పిల్లాడు జింజిన్ అని చెప్తాడు అది మూవీ స్టార్టింగ్లో చూపించిన సీను నక్క రూపంలో ఉన్నది పద్మూడు ఆ నక్కని కాపాడిన పిల్లాడు జింజిన్ చీఫ్ జింజిన్ బాడీలో నిజానికి వైట్ ఎలగ్జీర్ ఉంది అది పద్మూడిని చాలా పవర్ఫుల్ చేయగలదు నెక్స్ట్ సీన్లో కొన్ని సంవత్సరాల తర్వాత జిన్జిన్ పద్మూని వెతుకుతూ ఉంటాడు చాలా ప్రయత్నం తర్వాత ఒక అడవిలో పద్మూడిని వెతికి పట్టుకుంటాడు ఆ రాత్రి గురించి క్షమాపణ అడుగుతాడు ఆ రాత్రి కోపంలో చాలా ఘోరంగా తిట్టాను అని జింజిన్ పద్మూరిని పవర్ఫుల్ చేయడం కోసం తనని తాను త్యాగం చేస్తాడు జిన్జిన్ తన బాడీలో నుంచి ఎలక్జిట్ని తీస్తూ ఉండగా ఒక విషయం రివీల్ అవుతుంది పద్మూడు రూపంలో ఉన్నది అతని గార్డియన్ పద్మూడు కాదు అతను పద్మూడు రూపంలో ఎలక్జిట్ తీసుకోవడం కోసం వచ్చాడు అతనికి చీఫ్ ద్వారా జింజిన్ దగ్గర వైట్ ఎలగ్జర్ ఉందని అయితే అతను పద్మూడు కంటే ముందు ఆ ని తీసుకొని పవర్ఫుల్ అవ్వాలి అనుకుంటాడు అది అతని చేతిలోకి వెళ్ళగానే ఆ ఎలెగ్జర్ బ్లాక్ గా మారిపోతుంది మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించారు బ్లాక్ కలర్ ఎలగ్జర్ దేనికి పనికిరాదని అందువల్ల పద్మూడు గార్డియన్ని ఆ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అదంతా తెలుసుకున్న పద్మూడు తన ఫ్రెండ్ చనిపోయినందుకు బదులు తీర్చుకోవడానికి ఫైటింగ్ చేస్తాడు అయితే పద్మూడు గార్డియన్ ఆరు తోకల నక్క అతను పద్ముడు కంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి అతను పద్ముడిని చాలా సులభంగా ఓడిస్తాడు పద్ముడు చనిపోతూ తన ఫ్రెండ్ జింజిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ అతను చెయ్యి జింజిన్ బాడీలో నుంచి వచ్చిన ఎలగ్జిర్ని తాగుతాడు చెయ్యి తగలగానే ఆ బ్లాక్ ఎలెగ్జిర్ వైట్ ఎలగ్జిర్గా మారిపోతుంది దాని కారణంగా అది పునరుద్ధరించబడుతుంది శక్తివంతమైన తొమ్మిది తోకల నక్కగా మారుతుంది ఇప్పుడు అతను అందరికంటే చాలా పవర్ఫుల్ నక్కగా మారిపోతాడు తన గార్డియన్ని చంపబోతూ ఉండగా జింజిన్ గుర్తుకు వస్తాడు అతను పద్ముడిని మంచి నక్కగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి అది గార్డియన్ని ప్రాణాలతో వదిలేస్తుంది నెక్స్ట్ సీన్లో జింజిన్ని మళ్ళీ చూపిస్తారు జింజిన్ ముందే చనిపోయాడు కానీ అతను తిరిగి జన్మించడానికి కారణం పద్మూడు జింజిన్ని తిరిగి పునరుద్ధరించడానికి తన అమరత్వాన్ని వదులుకొని అది చిన్న నక్కగా మారిపోతుంది తర్వాత జింజిన్ ఆ చిన్న నక్క చాలా సంతోషంగా జీవిస్తుంటారు మరోవైపు పద్మూడు గార్డియన్ని చూపిస్తారు దానిని ఒక పేపర్లో బంధించారు పరీక్ష హాల్లో విద్యార్థుల మరణం ఈ నక్క దేయం వల్ల జరిగింది ఎందుకంటే అది వైట్ ఎలగ్జర్ కోరుకుంది దానిలో దుష్ట ఆత్మ ఉంది కాబట్టి అది ఎప్పటికీ తెల్లటి అమృతాన్ని పొందదు చెడు ఎల్లప్పుడూ కూడా ఓడిపోతుంది పద్మడు మరియు జంజిన్ వంటి మంచి వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్